కళాశ్రీ ఆర్ట్ టెంపుల్లోనికి సుస్వాగతం నేను మీ కేశవులు గురుస్వామి రాబోయే నూతన సంవత్సరంలో మనకు యోగదాయకంగా ఉండాలి ఒక్కొక్క నక్షత్రం వారికి యోగం వర్తించాలి ఇరవై ఏడు నక్షత్రముల వారికి యోగదాయకంగా ఉండడానికి శుభకరంగా లక్ష్మీకరంగా అన్నింట విజయంతో ముందుకు దూసుకెళ్ళటానికి ధనం అనే ఇంధనంతో ఈ జీవన పయనం కొనసాగాలి అటువంటి ఇంధనము ధనము సాధనము ఒక చిత్ర ప్రయోగం అన్నది ఉంది ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క యోగిని వర్గం అన్నది ఉంది మృగశిర ఉత్తర ఉత్తరాషాఢ ఈ నక్షత్రముల వారికి ముఖ్యంగా నక్షత్రానికి కూడా యోగదాయకమైన ఒక అమ్మవారు ఉంది అంతేకాకుండా ఐదు పద్నాలుగు ఇరవై మూడవ తారీఖులలో పుట్టిన వారికి కూడా ఒక అదృష్ట యోగ వర్గం ఉంది ఆ యోగ వర్గం ధనయోగ వర్గం అదొక స్వర్గం ఆ వర్గానికి సంబంధించిన వారే ఈ ఐదవ సంఖ్య వారు లక్ష్మీ కటాక్షం కలదే ఈ ఐదు పద్నాలుగు ఇరవై మూడు తారీఖులు అంతేకాకుండా బుధవారం పుట్టిన వారికి కూడా ఆ లక్ష్మీ కటాక్షం ఉంటుంది బుధుడి యొక్క వర్ణమే పచ్చటి వర్ణము ఒక ఇల్లు కలకాలం పచ్చగా ఉండాలి అంటే ఆ లక్ష్మి అనుగ్రహం కలిగితేనే పచ్చని పాడి పంటలతో దేశం సుభిక్షంగా ఉంటుంది మన సమాజం సుభిక్షంగా ఉంటుంది ఇల్లు కూడా పది కాలాల పాటు పచ్చగా ఉంటుంది ఆ పచ్చదనానికి చిహ్నమే సిరుల తల్లి లక్ష్మి యోగ లక్ష్మి అటువంటి యోగ లక్ష్మిని గురించి ముఖ్యంగా హస్త ఉత్తరాషాఢ ఈ కృత్తిక నక్షత్రముల వారికి శ్రవణ నక్షత్రానికి కూడా యోగిని అని ఒక అమ్మవారు ఉంది ఆ యోగినిని ఈ నూతన సంవత్సర కానుకగా ఆ చిత్ర దర్శనం ఇప్పుడు నేను చేయిస్తూ మంత్రోపదేశం కూడా చెబుతున్నాను ఆ చిత్ర దర్శనం చేసుకుంటూ మీరు ఆ తల్లిని గనక శుక్రవారం రోజుల్లో మరకత శ్రీయంత్రంపై కుంకుమార్చన చేసుకుంటూ ఓం శ్రీమాత్రే వైష్ణవి అని అనుకున్న వెంటనే ఆ వైష్ణవ తత్వముతో ఉన్న ఆ అమ్మ సిరుల తల్లి లక్ష్మి ధనలక్ష్మి భాగ్యలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి వీరలక్ష్మి ఇలా అష్టైశ్వర్యముల సమేతంగా ఉన్న ఆ వైష్ణవి మాత ఆ విష్ణు పత్ని విష్ణు లక్షణాలనన్నింటినీ పుచ్చుకున్న ఆ తల్లి వైష్ణవిగా గరుత్మంతుడిపై అధిష్ఠించి ఆ తల్లి ఎక్కడైతే సర్పఛాయలు రాహుకేతు ఛాయలు ఆ ఛాయా దోషములు అజ్ఞానమనే సర్పతత్వాన్ని పటాపంచలుగా ఖండించి వేస్తూ ఆవలికి విసిరేస్తూ మీ ఇంట కాంతిని నిండేలా చేసి కనకదార పంట పండేలా చేసేదే ఈ వైష్ణవి మాత ఆ మాతని గనక మీరు ప్రతిష్ట చేసుకొని శుక్రవారం రోజుల్లో ఆ తల్లికెదురుగా మరకత శ్రీయంత్రము అక్షంతలలో ప్రతిష్ట చేసుకొని ఓం శ్రీమాత్రే వైష్ణవ్యై నమ అనుకున్న వెంటనే ఆ తల్లి యొక్క కరుణ కటాక్ష వీక్షణ మీకు తప్పకుండా కలుగుతుంది ఆ అమ్మవారి ఇక్కడున్న యోగిని ఉత్తరాషాఢ వారు హస్తానక్షత్రం వారు కృత్తిక నక్షత్రం వారు శ్రవణ అంటే మకర వారు ఈ తల్లిని గనక పూజిస్తే ఈ యోగిని అనుగ్రహం కలిగితే మీకు ఇక తిరుగన్నది ఉండదు ఈ రాబోయే నూతన సంవత్సరం అంతా లక్ష్మీ కటాక్షంతో సర్ప దోషాలను తొలగించుకొని అత్యద్భుతమైన విజయములతో ముందుకెళ్ళడం జరుగుతుంది అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆ తల్లి అనుగ్రహానికి మీరందరూ పాత్రలు కావాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే ವೈಷ್ಣವೈ ನಮಃ